నోటిఫికే బుక్ చేసుకున్నాను, నాకు అక్కడ హౌస్ షిఫ్టింగ్ ఉంది. సో రేపు నైట్ నేను వెళ్ళాలి. సో ఇక్కడ ఫేస్ చేసుకుని యాక్చువల్లీ నేను రేపు మార్నింగ్ వెళ్ళాలి, బట్ ఇప్పుడు జస్ట్ మ్యాక్సిమం ఐ కెన్ పోస్ట్పోన్ ఇస్ రేపు నైట్. సో వాళ్ళు డీల్ చేసుకుంటారు అక్కడ తమ్మి ఫ్రెండ్ డీల్ చేసుకుని వాళ్ళు అంత టచ్లో ఉంటారు. వాళ్ళు అదే చెప్పారు, ఆకాష్ యూ గో ఇఫ్ ద ప్రెస్ మీట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని. నేను ఫస్ట్ డే చూసాను సినిమా, ఫస్ట్ డే చూసి ఇమ్మీడియట్గా ఎలా అంటే ఇప్పుడు నాకు నా కోపించ ఏమన్నారంటే ఇమ్మీడియట్గా స్టే తీసుకున్నామన్నారు. అంటే స్టే తీసుకుంటే సినిమా ఆఫ్ చేస్తారు, కానీ నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన కూడా పాపం, నేను ఆయన ఇంటి కూడా చూశాను ఇమ్మీడియట్గా. అప్పుడు చూసి ఆయనకి ఇంటో చెప్తున్నారు పూరి గారు కూడా, 3 ఇయర్స్ తర్వాత ఆయనకు ఒక సక్సెస్ వచ్చింది. సో ఆ సక్సెస్ ఇచ్చినప్పుడు నాకు ఇష్టం లేదు. సో ఆయనతో ఒకసారి మాట్లాడి స్టే తీసుకుంటే మొత్తం మా కలెక్షన్, ఇప్పుడు ఆ సినిమా చెక్ చేస్తే 25 కోర్స్ కలెక్ట్ చేసి అంటున్నారు. సో అదంతా మొత్తం చేసి అయిపోయింది. సో అందుకోసం ఏంటంటే ఆయనతో మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ ఆయన ఇంటి నెంబర్, ఆమె నా పిఆర్ అప్పటి గారు ఎన్నిసార్లు అడిగి అప్పటి గారు ఇచ్చిన నెంబర్ కూడా పనిచేయలేదు. తర్వాత మూవీ అసోసియేషన్ ఫోన్ చేసి అక్కడ 2 నెంబర్లు తీసుకున్నాను, ఆ 2 నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. లాస్ట్గా పూరి ఆకాష్ నెంబర్ తీసుకుని పూరి ఆకాష్కి ఫోన్ చేసినప్పుడే ఆయన ఆయన మేనేజర్ మణిగారు లైన్ వచ్చారు. ఫస్ట్ ఆఫీస్లో ఉన్నారు, 10 నిమిషాలు ఫోన్ చెప్పిస్తాను వాళ్ళు. తర్వాత నేను పంపించిన ప్రూఫ్ చూసిన తర్వాత ఫోనే చేయలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. సో ఇంకా ఏం చేయాలి తెలియకుండా సో నేరుగా కౌన్సిల్కి వెళ్ళాను. ఇక్కడ తెలుగు ఎందుకంటే నేను తీసింది 2 లాంగ్వేజ్ బైలింగ్వల్, తమిళ తెలుగులో. సో ఇప్పుడు కొత్తగా ఉన్నారు, ఇప్పుడు నేను రిలీజ్ చేయాలి, అది ఏం చేయాలని అర్థం కావట్లేదు. సో అందుకోసమే ఈ ప్రెస్ మీట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.